టాలీవుడ్ లో దర్శకుడిగా అపజయం లేకుండా సాగిపోతున్న అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. తొలి సినిమా పటాస్తో మొదలుపెట్టి చివరిగా చేసిన సరిలేరు నీకెవరి వరకు అతడి సినిమాలన్నీ సూపర్ హిట్లే. రొటీన్ మసాలా అంటూ కొందరు అతడి సినిమాలపై విమర్శలు గుప్పించినా బాక్సాఫీస్ దగ్గర ప్రతిసారి అతడి సినిమాలు మంచి ఫలితాలని అందుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం అనిల్ F3 సినిమా తీస్తున్నాడు. దీని తర్వాత అనిల్ ఏ చిత్రం చేస్తాడు అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక బాలయ్యతో పాటు మహేష్ బాబుతోనూ సినిమాలు చేయడానికి అనిల్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అలాగే యూపీ క్రియేషన్స్ లో రామ్ చరణ్ హీరోగా అనిల్ ఒక సినిమా చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చాడు అనిల్. తన ఇమ్మీడియట్ మూవీ బాలయ్యతోనే అని అతను స్పష్టం చేశాడు. ఏ సంస్థలో చేసేది, సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయాలు చెప్పలేదు, కానీ F2 తర్వాత బాలయ్య సినిమానే ఉంటుందని మాత్రం అనిల్ స్పష్టం చేశారు. మహేష్ బాబుతో తన రెండో సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుందని, తాను చెప్పిన కథ కూడా మహేష్ కు నచ్చిందని, అయితే ఆయన డేట్లను బట్టి సినిమా ఉంటుందని అనిల్ తెలిపాడు. రామ్ చరణ్ తో సినిమా గురించి అతనేమీ మాట్లాడలేదు. ఇక F3 గురించి చెబుతూ ఈ సినిమాకు F3 కథ పరంగా ఎలాంటి పోలిక ఉండదన్నారు. F2లో భార్యాభర్తల మధ్య గిల్లి గజాల నేపథ్యంలో కథ నడిస్తే ఇందులో పూర్తిగా డబ్బు చుట్టూ ఇతివృత్తం నడుస్తుంది అన్నాడు. అయితే ఇందులోనూ ఫన్, ఫ్రస్ట్రేషన్ ఉంటాయని, అందరూ కలిసి కడుపుబ్బా నవ్వుకునేలా సినిమాను తీర్చిదిద్దామని అనిల్ తెలిపాడు.